तारक मामा। अयो रामा। आइगर चंग मीट मैत हा चंग मीट मैत हा ये मटन नर पापा मेरे ने न चाइनीस भाषलो मेरे को गुड मॉर्निंग चेपेन येंदु कनी वाला अकस्मात का चाइनीस लो आइगरू माना शाप की वाला चाइनीस पार्टी राबो तुम गरा वाला तो माटलार दा मनी ने चाइनीस भाष नेत कुंठना नो चोड़ने दान कोस में प्रचार का पुस्तक दे चाम तेलुगु टू चाइनीस बाय लिंग यंग జగిత్యాల పౌరుడు అతని తల్లి చైనాకి చెందింది ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు అర్థమైంది కానీ నటు బాబాయ్ ఆ పార్టీ ఇవాళ 2 గంటల్లో వచ్చేస్తుంది 2 గంటల్లో మీరు చైనీస్ నేర్చేసుకుంటారా అరే మొత్తం నేర్చుకోలేకపోవచ్చు అయ్యగారు కానీ 2-3 వాక్యాలైనా వాళ్ళతో మాట్లాడొచ్చు కదా అప్పుడే కదా వాళ్ళ మీద మన ప్రభావం పడేది దాని అవసరమేం లేదు ఎందుకంటే అతనితో ఓ అమ్మాయి వస్తుంది కదా ఆమె ఇక్కడిదే ఆమెకి చైనీస్ అలాగే మన భాష 2 వచ్చు అయినా అయ్యగారు కొంచెమైనా నేర్చుకుంటాను ఎందుకంటే వాళ్ళిద్దరూ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటారు కదా అది విని అర్థం చేసుకుని మీకు చెప్పడానికి ఫుంకు భాయ్ మా ఇండియాకి మీకు చాలా చాలా స్వాగతం ఇప్పుడు అర్థమైనట్టు ఓ ఫుంకు భాయ్ మీ దేశపు బ్రూస్ లీ ఉన్నాడే నేను అతనికి చాలా పెద్ద ఫ్యాన్ని అతని ప్రతి ఫిల్మ్ ని నేను 4-5 సార్లు చూశాను చాలు చాలు నట్టు బాబాయ్ అయితే ముందు విషయం చెప్పండి ఈయన ఏం తాగుతారు టీ కాఫీ ఏం తెప్పించారు లేదు లేదు ఈయన టీ కాఫీ తాగరు సర్లే అర్థమైంది నటు బాబాయ్ ఒక కప్పల సూప్ చెప్పండి 1/2 అరే వదు 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 ఒకసారి డీల్ గాని ఫైనల్ అయితే ఆ తర్వాత మంచి పార్టీ చేసుకుందాం అయ్యగారు ఓ పని చేద్దాం డీల్ తర్వాత పార్టీ చేసుకోవడానికి మన వీధి చివర చైనీస్ ఫుడ్ ట్రక్ ఉంటుందిగా అక్కడికి వెళ్ళి చేసుకుందాం వాళ్ళ ఫ్రైడ్ రైస్ కి తిరిగేలేదు తెలుసా పైగా సైడ్ డిష్ గా ఎన్ని ఉల్లిపాయలు కావాలన్నా ఇస్తారు ఫ్రీగా నటు బాబాయ్ మిస్టర్ సుబ్బారావు బిజినెస్ విషయాలు మొదలెడదామా ఎంత మంచి విషయం నా షర్ట్ దొరికింది ఒక్క నిమిషం ఒక్క నిమిషం వెంటనే జయ ఇప్పుడు వస్తాను వచ్చేసాను నేను అదేంటంటే ఇది మా ఆయనగారి లక్కీ సెట్ ఇది వేసుకుంటే ఈయన పనులన్నీ జరిగిపోతాయి అందరూ ఈయన మాటలకు పడిపోతారు చాలు చాలు ఆపు ఇక మనం బిజినెస్ విషయాలు మొదలెట్టుకోవచ్చు మోనికా గారు మిస్టర్ సుబ్బారావు మిస్టర్ ఫుంకు ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ని రూపొందించారు దీన్ని ఆయన ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చేయాలనుకుంటున్నారు అది మీరు నాకు ఫోన్ లో చెప్పారు కానీ ప్రోడక్ట్ ఎగ్జాక్ట్ గా ఏంటి ఇది రోటీలు తయారు చేసే మిషన్ రోటీలు చేసే మిషన్ కానీ ఇది ఓ అపూర్వమైన మిషన్ ఎలా చూడండి నేను మీకు అర్థమయ్యేలా చెప్తాను అన్నిటికన్నా ముందు మనం గోధుమ పిండి తీసుకోవాలి ఆ తర్వాత కొంచెం నూనె వేస్తాం ఆ తర్వాత మనం తగినంత ఉప్పు వేస్తాం ఇప్పుడు ఇందులో కొద్దిగా నీరు పోసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేయాలి ఇప్పుడు మనం 10 లెక్క పెట్టేసరికి రోటీ తయారు మరి లెక్క పెట్టండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఒకటి 2 3
ఇదిగో చూడండి రోటీ తయారు. అరే వా, ఇది నిజంగానే అద్భుతమైన ప్రోడక్ట్. ఇది ఇండియాలో బాగా అమ్ముడవుతుంది. మోనికా గారు, మోనికా గారు, మీరు పెట్టే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమైనా నేను తయారుగా ఉన్నాను. డీలర్షిప్ తీసుకునే అదే మీరు ఇవ్వాలి అనుకుంటే. జస్ట్ మినిట్. Congratulations, Mr. Subbarao. Mr. Funko, ye city dealership meeke istunnaru. Are, thank you. Kumpo, Funko, Funko, thank you, thank you. Maata, maata. Yadu memmalle, ye mesana ekkada ammudipothu. Ye? అయ్యో, భారతదేశ మహిళలు రొట్టెలు చేయటానికి ఒక్కటే సాధనాన్ని ఉపయోగిస్తారు తెలుసా? ఆ సాధనం ఈ రెండు చేతులు. వీటికి కరెంట్ అవసరం ఉండదు, ఇక దేని అవసరం కూడా ఉండదు. అలాగే అన్నిటికంటే ముఖ్యమైన ఇసి ఏంటంటే, ఇలా చేతులతో చేసిన రొట్టెల్లో మా ప్రేమేముడు ఉంటది, ఆప్యాయత ఉంటది. అందువల్ల అమ్మదనంలోని కమ్మదనం వస్తుంది. మరి మీరే చెప్పండి, ఈ రొట్టెలు చేసే మెషన్ వల్ల ఆ కమ్మదనం వస్తుంది ఏంటి చెప్పండి? ఎక్స్క్యూజ్ మీ, చామచా చామచా చాప్ చూప్ చా చీ చాప్ చా నీ చాప్ చూప్ చా చాప్ చూప్ చా నీ చాప్ చూప్ చా నామీ ఏంటి మీరు చెప్తున్నది? కొంచెం నాకు అర్థమయ్యేలా చెప్పండి. నువ్వు అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు జయ, నువ్వు ఇంటికి నువ్వు ఇంటికి వెళ్ళి జయ. అలాగే అలాగే, నన్ను మిక్సర్ తీసుకొచ్చినాడు కదా, అది ఎలా తినిపించాలి, ఎలా నచ్చుతుంది. నువ్వు ఇంటికి వెళ్ళు. అలాగే, థ్యాంక్ యూ. చూడండి, మీరు తన మాటల్ని పట్టించుకోవద్దు. తన అసలు వన్ సెకండ్ మిస్టర్ సుబ్బారావు, చానుచే చమాచే చే చపాచీ చే చపాచీ చా చపాచీ చూచా చపాచీ చూచా. అయ్యగారు, ఈ పక్షి ఎందుకు లేచి నిలబడ్డట్టు? ఏమైంది? మిస్టర్ ఫుంకు మీ డీల్ ని క్యాన్సిల్ చేసేసారు. ఎందుకంటే మీ భార్యకి ఈ ప్రోడక్ట్ మీద నమ్మకం లేనప్పుడు అసలు మీరు మా ప్రోడక్ట్ ని ఎలా అమ్మగలుగుతారు? చూడండి ఫుంకు బాయ్, అరే ఆపండి తండ్రి, మన కూర్చొని చేసేసారు. అరే కానీ తను అసలు చెయ్యా. సేపమ్మా, ఆ పూనుకుట్టిన పచ్చసటి దొరికిందా? అది నీకు దొరకదులే. ఎందుకని అడుగు? అయ్యో, ఎందుకేటి, ఆ పసుపు షర్టు ఎక్కడే ఉంది? ఆయన చూడు సుందరి, ఏరాకి ఆ పచ్చ షర్టు నచ్చిందనుకో, నాకు చెప్పమను, నన్ను పంపించేస్తాను. అయితే ఆకుపచ్చ షర్టు నచ్చిందా? ఆ సరేలే, అదే పంపించేస్తాను. దిగులేం పడకు, సరేనా ఫోన్ ఎట్టేస్తున్నాను. ఏంటి పిచ్చిదొన్న, నలుగురు మనుషుల్ని లేపేసిట, అప్పుడు దానికి ఎదురుగా సుందరి వెళ్ళాడా? అలాగా ఏటా మరి చెప్పేది? అలాగేనమ్మా, నా తర్వాత ఫోన్ చేస్తాను. అయ్యో, అంటే ఇది విన్నారా మీరు? విన్నాను విన్నాను. ఒక పిచ్చి దున్న మీ వీరా సుందరిని లేపేసింది, చాలా మంచి పని చేసినారు పిచ్చి దున్న. లేదు లేదు, అయ్యో సుందరిరా ఆ దొన్న కొమ్ములు పట్టుకున్నాడట, దాన్ని గుండ్రంగా గుండ్రంగా. ఇద్దరు పిచ్చి జీవాలు పోటీ పడి ఒకరు ఇంకొకరిని లేపేశారు అంతే కదా. నువ్వు ఇవన్నీ వదిలేచేయ. నువ్వు నాకు విషయం చెప్పు, నువ్వు ఇవాళ దుకాణానికి ఎందుకు వచ్చావు? నేను నిన్ను రమ్మని పిలిచానా? లేదు. లేదుగా, అయినా నువ్వు దుకాణానికి వచ్చావు. సరే వస్తే వచ్చావు, కానీ అక్కడ ఇంత పిచ్చివాగుడు ఎందుకు వాగావు? నీకు తెలుసా, నీ పిచ్చివాగుడు వల్ల ఆ ఫుంకు ఇండియా వదిలిపెట్టి చైనా తిరిగి పారిపోయాడు. నాకు అనిపిస్తోంది నీ వల్ల అతను చైనాలోనూ తన వ్యాపారం మూసేస్తాడు అని. మమ్మీ, ఏమైనా మాట్లాడు, నీ గొంతు రికార్డ్ చేస్తాను, మాట్లాడు. ఇదిగో యావడి యావడి చూడండి, అయ్యో నేను చెప్పేది ఏంటండి? సరే, ఇది అంత పెద్ద విషయమే కాదు. అక్కడ నన్ను ఒక అతను కలిశాడు, అతను చాలా బాధల్లో ఉన్నాడు. అతని భార్య అతని డ్రైవర్ తో పారిపోయింది.
ఎంత ఏడ్చాడంటే మాటలు చెప్పలేను. అతను బాధలోనూ న్యాయం ఉంది, ఏడవక ఏం చేస్తాడు. ఈ రోజుల్లో మంచి డ్రైవర్ ఎక్కడ దొరుకుతాడు. అరే అరే పాపరావు, ఆ సంగతి వదిలే, నాకు విషయం చెప్పు. నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నావు? అరే నాకు పెళ్లి అయిపోయింది. ఎవరితో? దీంతో. ఇదే నా భార్య, ఎప్పుడు నా జేబులోనే ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్య విషయం, ఇది ఎప్పుడు మాట్లాడినా నేను చెప్పదలుచుకుందా చెప్తుంది. ఏంటయ్యారు కరెక్ట్గా చెప్పింది? ఇక తమాషాలు ఆపే పాపారావు, ఒకసారి వయసు మీరిపోయిందంటే పెళ్లి చేసుకునేందుకు అమ్మాయే దొరకదు. సరిగ్గా చెప్పావు. చూడు సుబ్బారావు కూడా వచ్చాడు, కొంచెం అర్థమయ్యేలా చెప్పి ఇద్దరికి. అర్థమయ్యేలా చెప్పు పెళ్లి చేసుకోమని. రాగానే తనని శత్రువు చేసుకున్నావా? అంటే ఏంటి, ఏం నష్టం కలిగించారు తను నీకు? పాపారావు, నేను నీకు చేతులు జోడిస్తున్నాను, జీవితంలో ఎప్పటికీ పెళ్ళనే మాయలో పడద్దు. లేదు లేదు సుబ్బారావు, ఒకలా మాత్రం అనుకోకు, నేను జీవితకాలం పెళ్లి చేసుకోనని. నేను పెళ్లి చేసుకుంటాను, కానీ నాదొక షరతు ఉంది. ఏంటి? పెళ్లి కూతురు జయావదిన లాంటిదే అయి ఉండాలి. జయావదిన దేవత, సంస్కారి, ఎంత సాదాసీదా సరళ స్వభావం, భర్త పట్ల ఎంత గౌరవం, ఎంత మర్యాద. అన్నిటికంటే ముఖ్య విషయం, తన మనసులో ఎలాంటి కపటం ఉండదు. ఏమంటా సుబ్బారావు, సరిగ్గా చెప్పాను కదా? అరే సుబ్బారావుకి ఏమైంది? చూస్తుంటే జయలక్ష్మి గుర్తొచ్చినట్టు ఉంది. కమాన్ రోషనదన, బబిత ఈ రోజు నేను నిన్ను ఓడించి తీరుతాను, అది చూద్దాం. రండి రండి. హాయ్ సుబ్బారావు గారు. ఫైవ్ లవ్. ఫైవ్ లవ్ సుబ్బారావు గారు. హలో. అరే ఏమైంది మీకు? ఆర్ యు ఓకే? ఓకే నో. ఏమైంది? నా చెప్తాను, ఈ రోజు మా దొక్కడానికి ఒక సైడ పార్టీ వచ్చింది. అయ్యో, భారతదేశ మహిళలు రొట్టెలు చేయడానికి ఒక్కటే సాధనాన్ని ఉపయోగిస్తారు తెలుసా? ఆ సాధనం ఇలా చేతులతో చేసిన రొట్టెల్లో మా ప్రేమేముడు ఉంటది, ఆప్యాయత ఉంటది. అందువల్ల అమ్మదనంలోని కమ్మదనం వస్తుంది. ఇప్పుడు మీరే చెప్పండి, మిషన్లో చేసిన రొట్టెలు బాగుంటాయా, లేక మన చేతితో చేసిన రొట్టెలు బాగుంటాయా? చాలా సరిగ్గా చెప్పారు, చేతులతో చేసినవే. చేతులతోనేగా? చూసారా చూసారా, ఎప్పుడు చెప్పండి, నానే తప్పు చేశారు. చెప్పండి చెప్పండి చెప్పండి. చెప్పేదేనండి. ఏంటండి ఇది? మీరు ఎంతసేపు అని ఇలా మోకం పాడుచుకుని తిరుగుతారు చెప్పండి. చూడండి, నా దుకాణానికి వచ్చి చేసిన తప్పేటి? నా చెప్పింది నిజమే కదా? ఆయన నిజం ఎప్పుడు చేతికనే ఉంటుందిగా. సరేలేండి, ఓకే అండి. నువ్వే వదిలే జయా, నువ్వు ఇలా మాట్లాడడం మానే. పోయిన 12 ఏళ్ళుగా నీ కావు 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 విని విని విసిగిపోయాను నేను. వద్దు పొడిచిందో లేదో నీ లొడలొడలొడలొడ మొదలైపోతుంది. అరే ఇంటి నుంచి దుకాణానికి వెళ్ళేందుకు బయలుదేరతాను, అప్పుడు మొత్తం సొసైటీ ముందు బాలకనీలోకి వచ్చి ఏమండి మిమ్మల్ని, ఏమండి మిమ్మల్ని షర్టు చంకల చినిగిపోయింది, ఏమండి మిమ్మల్ని సాయంత్రం వచ్చేటప్పుడు షాప్ నుంచి చూడడం తీసుకురండి, ఏమండి మిమ్మల్ని, ఏమండి మిమ్మల్ని, ఏమండి మిమ్మల్ని. అయినా ఈ రోజు నువ్వు హత్తులు మీరావు చెయ్యా. ఈ ఇంట్లో సొసైటీ వరకు సరే పర్వాలేదు, ఈ రోజు దుకాణానికి వచ్చావు, అక్కడ దుకాణంలో ఏం చేసావు? నేను చెప్పింది ఏమైనా నిజమే చెప్పాను, నిజమే ఇప్పుడు చేదుగానే ఉంటుంది కదా. కానీ నీకు తెలుసా ఈ చేతు నిజం ఈ రోజు నాకెంత నష్టం కలిగించిందో? నువ్వు ఎప్పుడైనా ఊహించవచ్చేయా? ఎప్పుడు ఎక్కడ ఎంత మాట్లాడచ్చో నీకు అస్సలు అంచనా లేనే లేదు. నేను చెప్పేది ఒకటే, నువ్వు ఇంత మాట్లాడటం దీనికి ఎందుకు మాట్లాడతావు చెయ్యా? అరే మనుషులు బతికేందుకు శ్వాస తీసుకుంటారు, కానీ నువ్వు కేవలం కేవలం మాట్లాడేందుకే శ్వాస తీసుకుంటున్నావు. విని 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 విసిగిపోయాను చెయ్యా, నేను నిజంగానే చాలా విసిగిపోయాను.
అరే మనుషులు బతికేందుకు శ్వాస తీసుకుంటారు, కానీ నువ్వు కేవలం కేవలం మాట్లాడేందుకే శ్వాస తీసుకుంటున్నావు. నేను నిజంగానే చాలా ఈ జయ ఎక్కడ కనిపించడం లేదు ఈరోజు. చూస్తుంటే నా నిన్నటి మాటలు చాలా బలమైన ప్రభావం చూపించినట్టున్నాయి తన మీద. నిజానికి పెళ్ళైన రెండో రోజే ఇలా కోపడి ఉండాల్సింది తనని. సర్లే, భగవంతుడు ఆలస్యం చేయొచ్చు కానీ అన్యాయం చేయదు. సరే నాన్నగారు, నేను దుకాణానికి వెళ్ళొస్తాను. జై భవాని. జై భవాని బాబు. టప్పు. జై భవాని. జై భవాని డాడీ. ఒక్క నిమిషం. నాను మీ అందరితో ఒక ఇష్యూ చెప్పాలనుకుంటున్నాను. నేను జయా, మీరు కడ సుందర అక్కని ఇక్కడ అగ్ని వాయువు నీరు మావయ్య గారు తప్పు ఏడుతో పాటు నా మాంగళ్య సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇక ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచే ఎప్పుడు ఎవరితోనూ మాట్లాడనని, అంటే శాశ్వతంగా శాశ్వతంగా మౌన వ్రతం చేస్తున్నాను. ఇదేంటి, ఎప్పుడైనా విన్నారా మీరు సముద్రానికి నిప్పు అంటుకుందని, సూర్యుడు పశ్చిమాన ఉదయించాడని? ఇక్కడ మనం ఊహించిన అలాంటి మలుపే ఎదురయ్యింది. అలా ఎన్నటికీ జరగదు. మాట అతి ముఖ్యమైన సాధనం. మౌనం మన మనుషులు ఎవరికైనా అసంభవమే, ఎందుకంటే మనకి కమ్యూనికేషన్ అలాగే ఒకరి ఆలోచన మరొకరు తెలుసుకునేందుకు అన్నిటికంటే పెద్ద సాధనం మన మాటలే. అయినా ఆ మాటలు ఎవరు వండి, మనం రాత్రింబావళ్ళు వినే జయలక్ష్మి మాటలు అవే గాని గోకుల్ధామ్ సొసైటీలో వినలేకపోయామంటే అసలు ఈ సొసైటీలోనే ఉంటుందా? ఊహించడమే చాలా కష్టం. మనిషి మాట్లాడకుండా ఒక్కసారి ఉండగలుగుతాడు, కానీ జయలక్ష్మి గొంతు వినకుండా ఉండగలమా? ఇక్కడ అచ్చం అలాగే జరిగింది. ఎలాగంటే సూర్యుల్లో వెలుగే లేనట్టుగా, చంద్రుల్లో చల్లదనమే లేనట్టుగా, ఇంకా దరిద్ర మీద గడ్డే మొలకెత్తనట్టుగా, చెట్లకు ఉనికి లేనట్టుగా. కానీ ఇప్పుడు ఇక చేసేదే ఉంది. మరి జయలక్ష్మి మాట్లాడకపోతే అప్పుడు ఏం జరుగుతుంది? అది ఎలా ఉంటుందో మీరే చెప్తారు. నోరు విప్పుతారు, నవ్వుతారు. తారక్ మామ యురమాన చూస్తూ.